హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిదర్శన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, టుడే వచ్చేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం అయితే నేను పక్కన అన్నం అయితే ఆరబెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ పన్నీర్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి కొంచెం అయితే ఆయిల్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి మాడిపోకుండా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ పన్నీర్ ముక్కల్ని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, క్యాప్సికము, కొంచెం పుదీనా అయితే తీసుకున్నాను. వీటన్నిటి అయితే కొంచెం ఆయిల్ వేసి, కొంచెం ఆవాలు అండ్ జీలకర్ర వేసి వీటల్లో కొంచెం పుదీనా అండ్ ఆనియన్స్, క్యాప్సికము, పచ్చిమిర్చి అన్నిటినీ వేసి బాగా వేయించాలి. ఇవి కొంచెం మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ వేసామంటే బాగా మగ్గుతాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి పక్కన పెట్టినటువంటి ఈ పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, ఈ పన్నీర్ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అదేవిధంగా పక్కన పెట్టిన ఆరబెట్టినటువంటి రైస్ను కూడా దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే పైన కొంచెం కారం, ఉప్పు, అదేవిధంగా గరం మసాలా పౌడరు, జీలకర్ర పౌడరు అన్నిటినీ వేసుకోవాలి. అవన్నీ వేసుకొని కొంచెం అయితే ఒక 2 మినిట్స్ అయితే బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టేసి. ఈ విధంగా చూసారు కదా, అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోతే మళ్ళీ ఫైనల్గా మనం కొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఫైనల్గా మన పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.